నీ జీవితంలో కూడా దేవుడు మహిమగల కార్యాలు చేస్తాడు. ఎందుకో తెలుసా? దేవుడిని ఎక్కువగా నువ్వు తెలుసుకుంటావని, నీకు అద్భుతం చేస్తాడు, నువ్వు అనుకున్నది జరిగిస్తాడు, నీ ప్రార్థనలకు ఫలాలు వస్తాయి. ఎందుకో తెలుసా? దేవుణ్ణి హత్తుకుని ఉంటావని. ఎప్పుడైనా నాకు శోధన కలిగి, అవమానం కలిగి, నిందలు కలిగి, నాకు సైతాన్ రివర్స్గా కొడుతున్నప్పుడు నేను ఒకటి గుర్తు చేసుకుంటాను, నా దేవుడు ఉన్నాడు కాబట్టి ఈరోజు ఐజాక్ నా చేతిలో ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ రోజున నాకు సమాధులు స్థలం దొరికింది, నా దేవుడు ఉన్నాడు కాబట్టి అక్కడ బోరుపడి మిరాకిల్ చాలా పెద్ద మిరాకిల్ 125 ఫీట్లు 4 ఇంచులు నీరు, అది దేవుడు ఉంటేనే ఈ కార్యాలను గుర్తు, నా దేవుడు నాకు ఎలాంటి కార్యాలు చేశాడు, నా దేవుడు ఉన్నాడు కాబట్టి ఈరోజు నేను ఆరోగ్యముతో ఉన్నాను, నా పిల్లలు నేను హాస్పిటల్లో లేము, ఇంట్లో ఉన్నాం, దానికి కారణం ఎవరు? నా ఏసయ్యే, నా ఏసయ్య కాచాడు కాబట్టి ఇలా ఉన్నాం. సైతాన పోయిక్కడి నుంచి, చిన్న మాట చిన్న మాట గుర్తు చేసుకోవాలి. ఈ యాతాములో నీకు ఎందుకు దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు తెలుసా? ఎందుకు దేవుని కార్యాలు నువ్వు కన్నులారా చూస్తున్నావు తెలుసా? ఎదర పరీక్షలు వస్తాయి, ఎదర ఎన్నో శోధనలు వస్తాయి, ఆ శోధనలో నువ్వు తప్పిపోకుండా ఉండునట్లు ఈ కార్యాలను గుర్తు చేసుకోవాలి. నీ దేవుడు నీకు చేసిన ప్రారంభములో, యాతాములో ఇది ప్రారంభం. ఈ ప్రారంభంలో నువ్వు కన్నులారా దేవుణ్ణి మేఘస్తంభములా చూస్తున్నావు, కన్నులారా దేవుణ్ణి అగ్నిస్తంభముగా చూస్తున్నావు. కార్యములన్నిటిని బట్టి విశ్వాసముతో పునాదులు కలిగిన పట్టణమునకి మనం వెళ్ళాలి.